ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. అది లెటర్ రాసిపెట్టి చెప్పి అతను అది కేసీఆర్ లెటర్ రాస్తూ చనిపోవడం నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో వరికే మొదటి ప్రాధాన్యత రైతులు ఇస్తారు. వద్దనే అధికారం వద్దనే రైతుల ప్రజల హక్కులను కాదని వద్దనే అధికారము కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు లేవు. ప్రజలను కోరుకున్నదే చేసే విధానము ప్రభుత్వాలది. ప్రజలు ఏది కోరుకుంటే అదే పరిపాలన రాష్ట్రంలో కానీ కేంద్రంలోనో కానీ జరగాలి. ఇది రాచరిక పరిపాలన కాదు, ఇది ప్రజాస్వామ్య పరిపాలన. ప్రజలకు అనుకూలమైన పరిపాలన జరగాలనే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రజాప్రతినిధులు చెప్పినట్టు వినాలి ప్రజలు, రైతులు అనేది ఇక్కడ మన డెమోక్రసీ ఇండియా పాలిటిక్స్ ఇండియా మన భారతదేశంలో ఆ సిస్టమ్ లేదు. కాబట్టి వరి వేయొద్దు అనే అధికారం రాష్ట్రానికి కానీ కేంద్రానికి లేదు. ఎట్లయితే కేంద్ర చట్టం కేంద్రాలు రైతు విధానాలకు వ్యతిరేకంగా 3 చట్టాలను తెచ్చారు. రైతు ఉద్యమం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ పార్లమెంట్లో మొదలుపెట్టిన ఉద్యమము రైతు ఉద్యమంగా మారింది. రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని మెడ వంచిరు, 3 చట్టాలను రద్దు చేసుకున్నారు. అట్లానే తెలంగాణలో కూడా ఏదో ఒక రోజు రైతు ఉద్యమం పుడుతుంది. ఆ రోజు ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మెడలు వస్తుంది, వాళ్ళకి గద్దె దిగుతుంది. ఆ రోజు రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని పోరాడుతూనే ఉంటుంది. నేను మిగతా విషయాలు ఏ రైతు అయితే ఆత్మహత్య చేసుకున్నాడో వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్లి కలిసిన తర్వాత ఇంకా అనేక విషయాలు నేను మాట్లాడడం జరుగుతుంది. మా జిల్లా రైతులకు మేము కూడా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అని మేమైతే ఎవరు ఆత్మహత్య చేసుకోకండి. హైదరాబాద్ తెలంగాణ నడిపొడ్డున ఈడ గాంధీ భవన్ ఉన్నది. గాంధీ భవన్ ఎప్పుడు దర్వాజాలు కుళ్ళనే ఉంటాయి. మేము ఇక్కడ అందరం అనేక మంది నాయకులు అందుబాటులో ఉంటాము. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా దయచేసి గాంధీ భవన్ నేను గాంధీ భవన్ నుంచి మెదక్ జిల్లా రైతులకు కానీ రాష్ట్ర రైతులకు ఒకే విషయాన్ని తెలియజేస్తున్నా. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావు. ఈ రోజున్న సమస్య రేపు ఉంటుందని అనుకోకండి. రైతులు ఒకరోజు సమస్య తీరకపోతే ఇంకో రోజు వాళ్ళ సమస్య తీర్చే అవకాశాలు రోజులు ఉంటాయి. ఇది రైతులు గమనించాలి. ఒక రైతు చచ్చిపోవడం వల్ల భార్య పిల్లలు అనాథలవుతారు. దయచేసి అలాంటి పొరపాటు చేయకండి. ఎమోషన్లో బాధలో మీరు చేయకండి. లోకం మేము గుడ్డి పోలే. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ ఇంకా 125 ఏళ్ళు ఎట్లా బతుకుందో ఇంకా ఎప్పటికీ బతికే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఈ గాంధీ భవన్ ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. అంటే వెంకటరామరెడ్డి వరేస్తే గురి అన్నప్పుడు మీరేమన్నారంటే సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. వెంకటరామరెడ్డి ఒక కలెక్టర్ గా పనిచేయలేడు. ఆయన బతకడానికి, ఆయన కుటుంబం బతకడానికి, ఆయన వారసం బతకడానికి కేసీఆర్ కలెక్టర్ గా ఉంటూ కలెక్టర్ సీఎం ముఖ్యమంత్రి మన్నలు పొందడానికి చౌకీదార్ డ్యూటీ చేసినాడు. ఒక గూర్ఖా డ్యూటీ చేసిండు. కలెక్టరు ఐఏఎస్ కన్ఫర్మ్ ఐఏఎస్ కలెక్టరు స్థాయిలో ఒక గూర్ఖా డ్యూటీ చేసిండు. ఐఏఎస్ డ్యూటీ చేయలేదా? అందుకన్నా ఈ రైతుల శాపం ఒక రోజు లేదు. మీరు పేరు కలెక్టర్ వెంకటరామరెడ్డి తాకుతుంది. ఫస్ట్ బరాబర్ తాకుతుంది. మీరు చూడండి రైతు ఫస్ట్ ఈయన రాస్తే ఆయన వాళ్ళకి తెలుస్తుంది ఆటోమేటిక్ ఖచ్చితంగా. ఎందుకంటే పరిపాలన రాజకీయంగా అనేకం చెప్పొచ్చు కానీ నువ్వు ఒక ఈయన డైరెక్ట్ ఐఏఎస్ కాడు కాబట్టి ఈ సమస్య కన్ఫర్మ్ ఐఏఎస్ కాబట్టి ఇన్ని సమస్యలు వచ్చినాయి. డైరెక్ట్ ఐఏఎస్ ఎప్పుడు కూడా ఇలాంటి పరిపాలన చేయడు. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో కలెక్టర్లను చూసినా ఐఏఎస్ డైరెక్ట్ గా ఐఏఎస్ ఉన్నాడు ఇట్లా చేయడు. ఇది ఓన్లీ కన్ఫర్మ్ కలెక్టర్ల పంచాయతీ. ఇదంతా వీళ్ళకు ఊడికలు చేసి చేసి అలవాటయ్యి ఇలాంటి ఊడికలు చేసి ఇలాంటి రైతులను పొట్టన పెట్టుకుంటారు. కాబట్టి ఏది ఏమన్నా రైతులకు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేము చెప్తున్నాం ఏంటంటే వరి వేయొద్దని ముఖ్యమంత్రి ఎన్ని చెప్పినా మోడీ ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది. కష్టాలు ఇప్పుడు తాత్కాలికమే, ఏ రోజుకైనా కష్టాలను పరిష్కరించే దాంట్లో కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు నేనేమంటున్నా ఒక 2 సంఘటనల రైతు ఆత్మహత్యలు జరిగినాయి కాబట్టి నేను రేపో ఎల్లుండో అక్కడికి ఆ స్థలానికి చేరుకొని ఆ రైతు ఇంటికి పోయి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి అక్కడ మేము ఏమి సహాయం చేయగలుగుతామో చెప్పి అక్కడి నుంచే నేను మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే సిగ్గుపడాలి బీజేపీ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వం సిగ్గుపడాలి. బండి సంజయ్ మాటలు కాదు, నువ్వు సిగ్గుపడాలి. నువ్వు ముఖ్యమంత్రిని తిట్టుడు కాదు, ముఖ్యమంత్రి గారు నువ్వు బండి సంజయ్ తిట్టుడు కాదు. ఈ రాష్ట్రంలో 2 పార్టీల అధికారంలో ఉన్న ఈ రాష్ట్రం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీకు సిగ్గుపడాలి. మీకు అవన్నీ గాలికి వదిలేసిరు. మీరు రాజకీయంగా మీ ఇద్దరు ఎట్లా బతకాలో మీ తిట్ల పురాణం నడుస్తున్నది. ఒకవేళ ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ సమస్య వీడి దాకా రానియచ్చు. అసలు వరి వేయకండి అనే చర్చనే రాకుండే. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ చేతకాంతరం వల్ల బీజేపీ పోరాడాలని మాట్లాడినా అవన్నీ కేసీఆర్ స్క్రిప్టే. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో వీళ్ళు డమ్మీలు మంత్రులు, బీజేపీ పార్టీలో బండి సంజయ్ డమ్మీ. ఈ 2 డమ్మీలే, మంత్రులు డమ్మీలే, బండి సంజయ్ డమ్మీ, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి కూడా డమ్మీ. నువ్వు వడ్డించేటోళ్ళని వదిలేసి వంటోళ్ళని వదిలేసారు, వడ్డించేటోళ్ళని వదిలేసారు, ఇస్తరాకులు లేని పట్టుకుంటే ఇట్లా. మీరు ఎవడైతే వంట చేస్తాడో వాడిని వదిలేసారు, వంటోడేవాడు బీజేపీ ప్రభుత్వం, వడ్డన చేసేవాడు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్. పవర్ వాళ్ళిద్దరు వండేటోడిని వదిలేసారు, మీరు ఓటర్లు చేసేవారు వదిలేసి పవర్ లేని మమ్మల్ని మాట్లాడబడితే మేము ఆల్రెడీ రైతుల పట్టే పోరాటం చేస్తూనే ఉన్నాము. మేము మాట్లాడుతూనే ఉన్నాం కదా, మా స్థాయి తగ్గట్టు మేము మాట్లాడుతున్నాము. మీడియా అడుగుతుంది కాదు, మీడియా ఒక ప్రశ్న తెచ్చింది. మీరేమంటున్నారు, మీరు కూడా రైతుల దగ్గర పోవాలంటున్నారు కాబట్టి తక్షణమే కమిటీలో మీటింగ్ లో చర్చ తెచ్చి మేము రైతుల దగ్గర పోతాం. మేము కూడా